అందరికీ నమస్కారం ఈరోజు ఐటీ ప్రొఫెషనల్స్ హైదరాబాద్ టు రాజమండ్రి కార్యాలి గురించి ఆంధ్ర తెలంగాణ బార్డర్లో దాదాపు వెయ్యికి పైగా పోలీసులను మోహరించడం జరిగింది మేము ఒక ఐటీ ప్రొఫెషనల్గా ఒక భారతీయులుగా ఈరోజు ఈజీగా తమిళనాడు వెళ్ళగలుగుతున్నాం కర్ణాటక వెళ్ళగలుగుతున్నాం హైదరాబాద్ రాగలుగుతున్నాం మహారాష్ట్ర ఒరిస్సా ఇలా భారతదేశంలో ఉన్న ఏ ప్రాంతానికైనా స్వేచ్ఛగా వెళ్ళగలుగుతున్నాం ఒక్క ఆంధ్రప్రదేశ్కి తప్ప అసలు మా ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ భాగమా కాదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆంధ్రప్రదేశ్లో అమలవుతుందా లేదా ఇదంతా చూస్తుంటే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో అన్నమాట గుర్తొస్తుంది తెలంగాణకు వెళ్ళాలంటే వీసా పాస్పోర్ట్లు కావాలేమో అని కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఒకవేళ వీసాలు పాస్పోర్ట్లు ఉన్నా కూడా మా సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి మేము వెళ్ళలేని పరిస్థితి క్రియేట్ చేసింది ప్రస్తుత ప్రభుత్వం ఎందుకంటే ఐటీ ప్రొఫెషనల్స్ ఏమైనా ఉగ్రవాదులా ఈరోజు మా జీవితాలు ఇలా ఉన్నాయంటే మా కెరియర్ ఇలా ఉంది అంటే దాని కారణం చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తికి ఆయన కుటుంబానికి సంఘీభావం తెలిపే ఫ్రీడమ్ మాకు లేదా మా రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రొటెస్ట్ చేసే బేసిక్ హ్యూమన్ రైట్స్ మాకు లేవా ఏ కాలంలో బ్రతుకుతున్నామండి మనం ఇదే ఐటీ ప్రొఫెషనల్స్ గత పది రోజులుగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఆఖరికి యుఎస్ యూకే ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఎక్కడ ఏ ఇబ్బందులు రాలేదండి ప్రతి చోట పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి జరుగుతున్న ని ప్రపంచం అంతా తెలియజేయగలిగారు ఈరోజు సోషల్ మీడియాలో కార్ ర్యాలీ అన్న ఒక చిన్న పోస్ట్ చూసి అర్ధరాత్రి పదకొండు పదకొండున్న టైంలో ఇంతమంది పోలీసులు మోహరించారు ఆఖరికి డీఎస్పి గారు కూడా రోడ్డు మీదకి వచ్చే కూర్చున్నారు ఏంటండి అంత అవసరం ఇదే ఇంత ప్రొయాక్టివ్గా ఉన్న పోలీస్ వ్యవస్థ ఉండగా మరి మన రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాల్లో ఇన్న అరాచకాలు ఎందుకు జరుగుతున్నాయి నడి రోడ్డు మీద మర్డర్ చేసే స్థాయికి మన రాష్ట్రం ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలండి ఈరోజు ఊసల వెనకున్న చంద్రబాబు నాయుడు గారిని ఖైదీగా చూస్తున్నారు ఊసల బయట ఉన్న మనమందరం కూడా ఈ రాష్ట్రంలో ఖైదీలుగానే బ్రతుకుతున్నాం ఈ విషయం మీరు అందరూ గ గమనించుకోవాలి ఈ ప్రభుత్వానికి నేను ఒక్కటే చెప్తున్నానండి ఈరోజు ఇలాంటి ప్రాక్టీసెస్ ద్వారా మీరు ఉద్యమాలని అణచివేయలేకపోగా కొత్త ఉద్యమాలకు తరలేపుతున్నారు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఒకప్పుడు అమరావతి రైతులు నాపారు విజయవాడ వచ్చి ప్రొటెస్ట్ చేయాలనుకున్న ఉద్యోగస్తులు నాపారు ఈరోజు ఐటీ ప్రొఫెషనల్స్ నాపుతున్నారు రేపు ఇంకొకళ్ళ నాపుతారు కానీ రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఎవరిని ఆపలేరు ఓటు అనే ఆయుధం వాడి ప్రజలు ప్రభుత్వానికి సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉందని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి